అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. త్వరలో దీపావళి పండుగ రాబోతోందండి. దీపావళి అయిపోగానే మరుసటి రోజు నుంచే మనకి పాడ్యమి వచ్చేస్తుంది. పాడ్యమి నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసం అంటే మహాశివుడికి ప్రీతిపాత్రమైన మాసం. అసలు శివయ్య పూజలు చూడాలి అంటే కార్తీక మాసంలోనే చూడాలండి. నెల రోజులు కూడా ఉపవాసాలు చేస్తారు. ప్రతిరోజు రెండు పూట్ల పూజలు చేస్తారు. శివయ్యకు అభిషేకాలు చేస్తారు. అఖండ దీపాలు పెడతారు. 365 ఒత్తులు వెలిగిస్తారు. ఆ జ్యోతులు వెలిగిస్తారు. పిండి దీపాలు వెలిగిస్తారు. 108 దీపాలు వెలిగించుకుంటారు. నక్షత్ర దీపాలు వెలిగించుకుంటారు. ఇక ఒక్కటేంటండి, ఎన్ని రకాలు ఉన్నాయో పూజల్లో అన్నీ కూడా కార్తీక మాసంలో విశేషంగా చేసుకుంటాం. అందుకనే కార్తీక మాసం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒళ్ళు పులకరించిపోతుందన్నమాట అండి. బా, కార్తీక మాసం వస్తుంది, ఎన్ని పూజలు చేసుకోవచ్చోనని. అలానే కార్తీక మాసంలో తప్పనిసరిగా ఏదో ఒకటి దానం చెయ్యాలి అని అంటారు. చాలామంది భోజనాలు కూడా పెట్టుకుంటారండి. కార్తీక వన సమారాధన పేరుతోటి భోజనాలు కూడా పెట్టుకుంటారు. ఏ దానం ఇచ్చినా కూడా ఇక చాలు అని ఎదుటి వాళ్ళకి అనిపించదు. కొంత డబ్బు ఇచ్చామనుకోండి, ఇక చాలు అని అంటారా? అనరు కదా. బంగారం ఇచ్చామనుకోండి, చాలు అంటారా? అనరు కదా. బట్టలు ఇచ్చామనుకోండి, ఇక చాలు అనేది ఉంటుందా? ఉండదు కదా. ఒక్క భోజనానికి మాత్రమే ఇక చాలు అనేంత మాట వచ్చేది మాత్రం ఒక్క భోజనానికి మాత్రమే. అందుకని భోజన దానం అంటే అన్నదానానికి అంత విలువ అన్నమాట అండి. అలానే ఇక దేవాలయాల్లో పూజలతో పాటు దానాలు కూడా బాగా చేస్తూ ఉంటారండి. నారికేళ్ల దానం, స్వయం పాకాలు, దీపదానం, స్వర్ణదానం, రజతదానం, ఇక ఒక్కటేంటండి, దానాలు ఎన్నున్నాయో అన్ని దానాలు కూడా కార్తీక మాసంలో ఇస్తూ ఉంటారు. ఎంతో విశేషమైన ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా మనం పరమశివుణ్ణి ధ్యానించటం ద్వారా, పూజించటం ద్వారా ఎంతో ఆనందాన్ని పొందవచ్చండి. నేను గత 35 నుంచి కూడా కార్తీక మాసాన్ని మాత్రం విశేషంగా చేసుకుంటామండి. అయితే ఇదివరకు ఉన్న రోజులకి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. కార్తీక మాసం పూజలు, కార్తీక మాసం నెల రోజులు చేయాలి అని అంటే చాలామంది భయపడుతూ కూడా ఉంటారు. అంటే పూర్వం అంత కఠినంగా చేసేవాళ్ళు. తెల్లవారుజామునే లేచి చన్నీళ్లతో స్నానం చేసి సూర్యోదయానికి ముందే దీపారాధన, తులసికోట దగ్గర దీపం పెట్టేసుకుని పూజ చేసేసుకుని ఒక్క పూట భోజనమే చేసి నేల మీద పడుకుని ఇలా అన్నమాట. అంటే చాలా కఠినంగా చేసేవాళ్ళు. కానీ కాలానుగుణంగా జరుగుతున్న మార్పుల్లో మన ఆరోగ్యాల్లో కూడా చాలా మార్పులు వచ్చేసినాయండి. ఇదివరకులాగా ఇప్పుడు గనక చన్నీళ్ళ స్నానం చేస్తే కొద్దిగా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాల్లో మాత్రం మనం మార్పులు చేసుకుని కార్తీక మాసం నెల రోజులు కూడా శివయ్యని పూజిస్తే చాలా మంచి జరుగుతుందండి. తెల్లవారుజామున మనం తులసికోట దగ్గర చేసే పూజ మహావిష్ణువుకి చెందుతుంది. ఆ తర్వాత చేసే పూజ, ఇంట్లో మనం పూజ చేసుకుంటాం, అది పరమేశ్వరుడికి చెందుతుంది. కాబట్టి కార్తీక మాసంలో ఒకేసారి ఇద్దరిని పూజించుకునే అవకాశం కలగటం అనేది చాలా గొప్ప విషయం, చాలా అరుదైన విషయం కూడా. కాబట్టి కార్తీక మాసాన్ని తప్పనిసరిగా చేస్తూ ఉంటారండి. ఒక శైవ దేవాలయాలనే కాదండి, వైష్ణవ దేవాలయాల్లో కూడా కార్తీక మాసం బాగా జరుగుతుందండి. మళ్ళీ శివాలయాల్లో కూడా చాలా చోట్ల క్షేత్ర పాలకుడిగా విష్ణుమూర్తే ఉంటారు. కాబట్టి విష్ణువుకి కూడా వైభోగం అంతా జరుగుతుంది. కార్తీక మాసం అవ్వంగానే ధనుర్మాసం, వెంటనే విష్ణువు మాసం అన్నమాట అండి అది. ఇక ఈ 2 నెలల్లో మాత్రం చాలా ఆనందంగా మనం భగవంతుణ్ణి స్మరించుకునే మాసాలుగా, విశిష్టమైన మాసాలుగా చెప్పుకుంటామండి. ఇప్పుడు ప్రతిరోజు హెడ్ బాత్ చేస్తే గనక కొద్దిగా తేడా చేస్తుంది. పైగా ఇప్పుడు కాలం కూడా అంత అనుకూలంగా లేదు. ఎందుకంటే ఈ కరోనా, గిరోనా, ఈ భయాలన్నీ ఉన్నాయి కదా. కాబట్టి మామూలు స్నానం అయినా సరే చేసేసేయండి. ప్రతిరోజు తలకి స్నానం చేసినా పర్వాలేదు అనుకునే వాళ్ళు చెయ్యండి. అంటే కార్తీక మాసం అనే కాదండి, ఏ మాసమైనా ఏ పూజకైనా సరే కంపల్సరీ హెడ్ బాత్ చేయాలండి. కంపల్సరీ తలమించి స్నానం చేసే పూజ చేయాలా అని చాలామంది అడుగుతున్నారు. అంటే విశేషమైన పూజ ఏదైనా సరే కొద్దిగా మనం మన మనస్సు పరిశుభ్రంగా ఉంచుకోవటం అని అంటే మనకి
అరే మనం హెడ్ బాత్ చేయలేదు అనే భావం మనసులో ఉందనుకోండి, మనసు పరిశుభ్రంగా లేనట్టే. కొద్దిగా హెడ్ బాత్ చేసేసామనుకోండి, అమ్మయ్య హ్యాపీ, మనం పరిశుభ్రంగా ఉన్నాము అని అనిపిస్తూ ఉంటుంది. అంటే మనకు కలిగే భావమేనండి అది, భగవంతుడు ఇవేమీ చూడడు. అసలు చాలా చోట్లయితే ధూళి దర్శనం అని స్నానం లేకుండా కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు. భగవంతుడు ఇవన్నీ ఏమీ అడగడండి, నిష్కల్మషమైన మనస్సుతో మనం అర్పించేది భక్తి మాత్రమేనండి. ఆ భక్తిని మాత్రమే భగవంతుడు చూస్తాడు. తెల్లవారుజామునే ఎలా వీలైతే అలా, హెడ్ బాత్ వీలైతే తలస్నానం చెయ్యండి, వీలవని వాళ్ళు పై స్నానం అని అన్నా చేసేసి తులసి కోట దగ్గర ఒక దీపం పెట్టేసుకుని అక్కడ తులసి పూజ చేసేసుకుని తర్వాత ఇంట్లో కూడా దీపారాధన చేసేసుకోవాలి. ఒకవేళ మాంసాహారులైతే ఈ నెల అంతా కూడా మాంసాహారం మానేస్తారండి, మామూలుగా సాధారణంగా, ఎందుకంటే నెల రోజులు చేస్తాం కాబట్టి కంపల్సరీ మానేస్తారు. ఒకవేళ మాంసాహారం తిన్నారు అని అనుకోండి, ఇళ్ళన్నీ తుడుచుకుని మళ్ళీ తడిగుడ్డ అన్నీ పెట్టుకుని ఇళ్ళన్నీ కడుక్కుని హెడ్ బాత్ చేసి పూజ చేసుకోవాలి. ఈ నెల మొత్తం ప్రతిరోజు దీపారాధన చేస్తారు కాబట్టి నీచు మాంసాలు ఇవన్నీ కూడా మానేస్తారు సాధారణంగా. తినని వాళ్ళైతే అసలు గొడవే లేదనుకోండి. తర్వాత ఈ నెల రోజులు కూడాని ఒక్కపూటే భోజనం చేయమని చెప్తారు, మరోపూట ఉపవాసం ఉండమని చెప్తారు. ఉపవాసం అంటే మరీ గడ్డు ఉపవాసాలు ఏమీ అక్కర్లేదండి, పండో ఫలమో పళ్ళు పాలు ఇటువంటివి తీసుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా ఆరోగ్యానికి సహకరించే విషయాలేనండి, ఒక పూట భోజనం మానేసినా ఏమీ అయిపోదండి. అలా అని చెప్పి అస్సలు తినకుండా మాత్రం ఉండకూడదు, ఎందుకంటే ఆరోగ్యమే ముందు చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉంటేనే ఏ భక్తి అయినా ఏదైనా మనుగడైనా ఏదైనా కదండి, అందుకని ముందు ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి. ఒక్క పూట భోజనం చేసి రాత్రికి వీలైనంత మటుకు పళ్ళుతో ఫ్రూట్ సలాడ్ పాలు ఇటువంటివి తాగేయటం బెటర్ అండి. ఇదివరకు ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళి వచ్చేవాళ్ళం, వీలైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళి దీపం వెలిగించి రండి సాయంత్రం పూట. వీలవ్వలేదనుకోండి ఇంట్లోనే చక్కగా మళ్ళీ సాయంత్రం స్నానం చేసి, సాయంత్రం హెడ్ బాత్ ఏం అక్కర్లేదండి, స్నానం చేసేసి దేవుడి ముందు దీపారాధన వెలిగించుకుని తులసమ్మ దగ్గర ఒక దీపం వెలిగించుకుంటే చాలా హాయిగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. ఈ నెల రోజులు కార్తీక మాసం అంతా కూడా కార్తీక పురాణాన్ని చదువుతారండి. కార్తీక పురాణంలో రకరకాల కథలు 30 కథలు ఉంటాయి, 30 రోజులకి సరిపడా కార్తీక పురాణం పుస్తకం అని అమ్ముతారు మనకి. ఒకవేళ దొరకని వాళ్ళు ఫోన్లో కూడా దొరికేస్తుంది మనకి, 1వ రోజు 2వ రోజు 3వ రోజు ఇలా ఫోన్లో కూడా మనకి యూట్యూబ్లో దొరికేస్తుంది, అది కంపల్సరీ వినండి. అంటే మనకి తెలియని ఎన్నో అంశాలు ఈ కథల్లో ఉంటాయి అన్నమాట అండి. మనం సంతోషంగా ఉండటానికి అవసరమైన విషయాలన్నీ కూడా అందులో ఉంటాయి, వాటిని మనం అంతో ఇంతో పాటించామనుకోండి సంతోషంగా ఉండొచ్చు, జీవనం సుగమంగా సాగుతుంది. భక్తి అనేది ఆంక్షలు నిషేధాలు నిబంధనలు షరతులు ఇటువంటి అన్నీ ఏమీ లేనిదే భక్తి అండి. ఈ మధ్య ఎక్కువగా ఈ దీపంగానా మీరు పెట్టారంటే ఇక ఇంతే, దీపం అటువెంపు తిరిగిందంటే ఇక అంతే, ఇదిగానా చేయి జారిందంటే ఇక అంతే, ఇలాంటివన్నీ వింటున్నామండి. ఇంకా కొన్ని ఉంటాయి, అమ్మో అలా జరగనే జరగకూడదు, ఇలాంటివి ఎన్నో వచ్చినాయండి. ఈ చెప్పే వాళ్ళందరూ భగవంతుడికి ఏమైనా పియ్యేలా అండి, భగవంతుడికి ఇది నచ్చదు అని చెప్పటానికి, అలా ఏమీ కాదు కదా, మన మనస్సుకి నచ్చినట్లు మనం చేయటమే భగవంతుడు హర్షిస్తాడండి, అదే భక్తి. ఇలా చేస్తేనే భక్తి, ఇలా ఉపవాసం ఉంటేనే భక్తి, ఇలా దండం పెడితేనే భక్తి, ఇలా కళ్ళు మూసుకుంటేనే భక్తి, ఇలా ఎక్కడా ఉండదండి. ఇవన్నీ కూడా మధ్యలోంచి పుట్టుకొచ్చిన విషయాలు. మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా భగవంతుడిని తలుచుకోవటమే భక్తి. దానికి మీకు నచ్చిన మార్గంలో ఎలా నచ్చితే ఆ మార్గంలో మీ భక్తిని మీరు భగవంతుడికి అంకితం చేయండి. ఎంత సంతోషంగా ఉంటుందో అనుభవపూర్వకంగా మీకే తెలుస్తుందండి. ఇక ప్రతిరోజు పెట్టే దీపాలు ఆవు నీతితోనే పెట్టాలా, నువ్వుల నూనెతో పెట్టొచ్చా, మనకి ఏది శుభ్రమైన నూనె దొరికితే దాంతో చక్కగా దీపం పెట్టుకోవచ్చండి. ఆ వత్తి నుంచి అంటే ఆ వెలిగే వత్తి నుంచి వచ్చే గాలిని మనం పీలిస్తే మనకి మంచిదన్నమాట. ఆవు నెయ్యి అనుకోండి, ఆవు నెయ్యి నువ్వుల నూనె ఇటువంటిది ఏదైనా సరే వత్తి వెలగటం ద్వారా వచ్చే ఆ ఆవిరిని ఆ పొగ ఉంటుంది కదా, ఆ గాలిని మనం ఎప్పుడైతే పీలుస్తామో మన ఊపిరితిత్తులకి మంచి జరుగుతుంది. ఇదేం కాలం అండి, శీతాకాలం. శీతాకాలం కొద్దిగా మనకి ఊపిరితిత్తులకి గాలి పీల్చుకోవటానికి శ్వాస సంబంధమైన వాటికి కొద్దిగా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి.
అటువంటి ఇబ్బందుల్ని పోగొట్టడం కోసం ఇది మనకి తెలియకుండానే ఒక రెమెడీ అన్నమాట. అలానే తులసి చెట్టు దగ్గర పెరట్లో దీపం వెలిగించండి అని ఎందుకు చెప్పారు అంటే, మనం ఇంట్లో దీపం వెలిగించుకుంటాము, మనం ఆ గాలి పీలుస్తాము, ఆరోగ్యంగా ఉంటాము. ఓకే అండి, పూర్వం అందరూ పూజలు చేసేవాళ్ళు కాదు, ముఖ్యంగా పనులు చేసుకునేవాళ్ళు, కష్టపడేవాళ్ళు. పూజలు అవి చేసుకోరు కదా, వాళ్ళకి అంత టైము ఉండదు, తెలియదు కూడా కదా. కాబట్టి వాళ్ళ కోసమని చెప్పి బయట కూడా దీపాలు వెలిగించండి అని చెప్పేవాళ్ళు. అలానే వీలైనన్ని ఎక్కువ దీపాలు వెలిగించండి అని, 108 దీపాలు వెలిగించండి, 27 దీపాలు వెలిగించండి, 100,000 దీపాలు వెలిగించండి, 1,00,000 దీపోత్సవం చేయండి, 1,00,000 దీపాలు వెలిగించండి. ఇవన్నీ ఎందుకు అనంటే, ఆ వచ్చే మంచి గాలి మనకి మంచి చేస్తుంది, అంతే అండి. అంతకు మించి ఇంకేమీ లేదు. ఈ చిన్న అంశాన్ని మనం ఎప్పుడైతే తార్కికంగా ఆలోచించామో చక్కగా ఆనందంగా మనం పూజ చేయగలుగుతామండి. మరీ సెంటిమెంట్లు ఎక్కువ పెట్టేసుకోవద్దు. ఇలా పూజ చేయకూడదు, ఈ దిక్కును పెట్టకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఒంగుని పెట్టారు, ఆ చేతితో పెట్టారు, ఈ వేలు తగిలింది, ఈ కంటితో చూశారు, అస్సలు ఇవన్నీ కూడా మనకి కొంచెం ఆలోచిస్తే ఇదేంటి, ఇదంతా ఏదో చిన్నపిల్లల వ్యవహారం లాగా ఉంది, భగవంతుడు ఇవన్నీ చూస్తాడా అని మనకే అనిపిస్తుందండి. దేవుడంటే, భగవంతుడంటే ఎంత పెద్ద విషయమండి. ఇది మనకి ఈ ఏలు తగిలింది అని చెప్పి నమస్కారం వంకరగా పెట్టారు అని చెప్పి దేవుడు స్వీకరించకుండా ఉంటాడా ఇవన్నీను? ఇవన్నీ ఏంటంటే మామూలు మన మనుగడలో ప్రాచుర్యంలోకి వచ్చిన అంశాలు, అంతే అండి. ఎవరి భక్తి వారిదేనండి. భక్తి అంటే ఎవరి మాట వినొద్దండి. మీ మనస్కు ఎలా నచ్చితే అలా చేయండి. అన్నిటికన్నా మించిన భక్తి మనస్ఫూర్తిగా పూజించే భక్తి అండి. కార్తీక మాసం చేసుకోవాలని అనుకున్నారు కానీ అడ్డంకి వచ్చింది, చేయలేకపోతున్నారు ఈ నెల. ఏం పర్వాలేదండి, కళ్ళు మూసుకుని మనస్సుతో చెయ్యండి. ఆ పూజని భగవంతుడు స్వీకరిస్తాడు. మనసుకి ఎటువంటి అంటూ లేదండి. మనం స్నానం చేసినా చేయకపోయినా పర్వాలేదు, నెలసార్లు ఉన్నా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మనసుకి అంటూ లేదు. భౌతికం కాదు కదా భక్తి అనేది. భౌతికం కాదండి, అది ఒక భావం అని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను. భక్తి కూడా ఇప్పుడు భౌతికంగా చూస్తున్నాం. భక్తి అనేది ఎప్పుడు కూడా భౌతికం కాదండి, అది ఒక భావం. ఆ భావం మంచిగా ఉండాలి, ఎటువంటి భయాలు లేకుండా మంచిగా మంచి భావంతో మనం భగవంతుడిని ధ్యానిస్తే అదే భక్తి అండి. దానివల్ల ఏమొస్తుంది? ఒక శక్తి వస్తుంది, ఒక బలం వస్తుంది, ఒక నమ్మకం ఏర్పడుతుంది. జీవితంలో వచ్చే కష్టాలని మేము ఎదుర్కోగలం అనే ఒక శక్తి వస్తుంది. మా వెనకాల ఒక దన్ను ఉంది అనే ఒక బలం వస్తుందండి. మన మీద మనకి నమ్మకం ఏర్పడుతుంది. 4 స్తోత్రాలు చక్కగా నేర్చుకోండి, ఏమి కష్టపడక్కర్లేదండి, వింటూ ఉండండి, అవే వచ్చేస్తాయి. మనకి భాష ఎలా వచ్చిందండి? వినటం ద్వారానే వచ్చింది. చిన్నప్పుడు ఏమన్నా మనం పలకా బలపం పుచ్చుకుని అమ్మ ఆవు ఇవి రాసిన తర్వాత వచ్చినయ్యా, ముందే వచ్చేసింది కదా మనకి మాట. అలానే వినటం ద్వారానే ఏ స్తోత్రాలైనా వస్తాయండి. కాకపోతే కొద్దిగా కఠినమైన పదాలు ఉంటాయి, విన్న తర్వాత నోటికి వచ్చిన తర్వాత పుస్తకంలో చూసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి. కార్తీక మాసంలో మన శివయ్యని పూజించటానికి, విష్ణువుని పూజించటానికి అనేక మార్గాలు ఉన్నాయండి. వీలైనంత మటుకు ప్రతిరోజు దీపం పెట్టడం, ఉదయం పూట సంధ్య వేళలో 2 పూట్ల దీపం పెట్టడం, కార్తీక పురాణాన్ని చదవటం, అలానే భక్తికి సంబంధించినవి ఏమన్నా నేర్చుకోవటం, వీలైనంత మటుకు కూడా సాత్విక ఆహారం తీసుకోవటం. అంటే ఇప్పుడు కాలానుగుణంగా అనమాట అండి, ఇప్పుడు కొద్దిగా అరుగుదల తక్కువగా ఉంటుంది అందుకని సాత్విక ఆహారం తీసుకోమని అంటారు. ఇలాంటివన్నీ మనం పాటించి మనం ఈశ్వరుణ్ణి చక్కగా మనస్ఫూర్తిగా పూజించవచ్చండి. అలానే మాకు అడ్డొచ్చింది లేదా మా ఇంట్లో ఒక ఏదో జరిగింది కార్యక్రమం, దానివల్ల మేము ఇప్పుడు పూజలు చేయకూడదు అనుకునేవాళ్ళు, మనస్సులో పూజించండి. కళ్ళు మూసుకోండి, వైకుంఠం మీ కళ్ళ ముందు ఉంటుందండి. కళ్ళు మూసుకోండి, కైలాసం మీ కళ్ళ ముందు ఉంటుందండి. కళ్ళు మూసుకోండి, ఆ పార్వతీ పరమేశ్వరులు మన కళ్ళ ముందు ఉంటారండి. భక్తి అనే భావాన్ని ఎవ్వరి మాట వినకుండా మనస్సులోంచి వచ్చే ఆ భావాన్ని భగవంతుడికి అంకితం చేయటమేనండి
అలా అంకితం చేయండి. కార్తీక మాసం అత్యద్భుతంగా గడుస్తుందండి. రాబోయే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ శివయ పూజలు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నానండి. ఆ భగవంతుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని పదే పదే కోరుకుంటూ ఇదే అండి వేల్టి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ అండి.